ఆలయాన్ని ప్రదక్షిణిగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనసుతో నమస్కారం చేయాలి నిదానంగా ప్రదక్షిణలు చేసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించాలి ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడను కానీ ప్రాకారం నీడను కానీ దాటకూడదు యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ చెవికి తగిలించుకొని కానీ అపసవ్యంగా వేసుకొని కానీ లేదా దండవలే ధరించి కానీ ఆలయ ప్రవేశం చేయకూడదు చంచలమైన మనసుతో స్వామిని ధరించకూడదు ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు దేవాలయంలో దేవునికి వీపుభాగం చూపిస్తూ కూర్చోకూడదు శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు బయట చేయాలి వస్త్రంతో కానీ శాలువాతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి దేవాలయానికి ఏడుస్తూ వెళ్ళకూడదు సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి టిక్లీలు పెట్టరాదు తనలో ఏదేని పువ్వులను ధరించాలి మహిళలు జుట్టు విరబూసుకొని దేవాలయాలు దర్శించకూడదు చిరిగిన మాసిన వస్త్రాలతో గుడికి వెళ్ళకూడదు గుడిలో మొదట ధ్వజస్తంభం యొక్క శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి గుళ్ళో గోమాత ఉంటే తప్పక ఏదేని గ్రాసమిచ్చి ప్రదక్షిణలు చేయాలి గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలిపీటాలు తాక గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు